అందరికీ నమస్కారం. ఈరోజు బిఎస్ రాములు గారితో మనం ఉన్నాం. ముందుగా బిఎస్ రాములు గారు నమస్కారం. నమస్కారం. ప్రస్తుతానికి హుజూరాబాద్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రం అంతా హుజూరాబాద్ చుట్టే జరుగుతుంది. నిజంగానే కేసీఆర్ గారు ఈటల రాజేందర్ కి అన్యాయం చేశారా? ఈటల రాజేందర్ పట్ల తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఎందుకని? ముఖ్యమంత్రి తన మంత్రివర్గము సహచరుడు ఆయన ఇంటికి పెద్దన్న లాంటి వాడు తండ్రి లాంటి వాడు కనుక తన మంత్రివర్గంలో ఏదైనా ఉంటే పిలిచి మాట్లాడుకొని దాన్ని సంభాషించుకొని చేసుకోవాలి. అది జగదీశ్వర రెడ్డి పట్ల చేసినాడు, మల్లారెడ్డి పట్ల చేసినాడు, ఇంకా చాలామంది పట్ల అలా చేసినాడు. మరి ఈటల రాజేందర్ పట్ల ఆక్షేపం చేయలేదు. అకస్మాత్తుగా దొంగలు పడ్డట్టుగా రాత్రికి రాత్రి పేపర్లు వేయడం, తెల్లారి ఒక ముగ్గురు నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు పోయి మాట్లాడడం చేయడం దాన్ని చాలా సీరియస్ ఏదో ప్రపంచమే ఉండిపోతున్నది, స్కైలాగ్ పడ్డది అనేంత లెవెల్లో దాని గురించి మాట్లాడడం ఏంటి, అంత దుష్ప్రచారం చేయడం ఏంటి, ఏం అవసరం? నిజానికి ఆ మాటకు వస్తే ఒక ముఖ్యమంత్రి తన దగ్గర పనిచేసే సహచార మంత్రి దగ్గర ఇట్లాంటి అక్రమాలు జరిగినాయనుకుంటే దానికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి. ఎవరు రాజీనామా చేయాలి? ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే రైల్వే ప్రమాదం ఇక్కడ జరిగితే ఆనాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేసినారు తన నైతికత బాధ్యత వహించి. కనుక తన మంత్రివర్గంలో ఏదైనా జరిగిందంటే తాను రాజీనామా చేయాలి. రాజీనామా చేసి దాన్ని అరకట్లేకపోయినా నేను దాని నైతిక బాధ్యత. అలా కాకుండా ఇతరులతో మాట్లాడడం ఏంటి? పైగా అది 4 సార్లు 5 సార్లు ఇవరికే ఎవరెవరు అమ్ముకొని కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు బాబు. అంటే ఆ దాని యొక్క ఫలసాయాన్ని అంటే ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలు ఏదైతే ఉందో, అంటే నిన్నటిదాకా టీఆర్ఎస్ అయినా ముఖ్యమంత్రి కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నాయండి. ఆయన కబ్జాదారుడు, పేదల భూములు దళితుల భూములు కబ్జా చేశాడు అన్నారు, నిజమా అది కాదా? అవి కోర్టు తేల్చుతుంది. ఇప్పుడు కోర్టులో ఉంది అది ఆ కేసు, కోర్టు తేలుస్తుంది. అది చాలా కాలం కింద కొన్న భూములు, ఈటీవీలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొన్నవి కూడా కావు అని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ ఒకవేళ అలాంటి భూములు తీసుకున్నారంటే ప్రభుత్వమే అసైన్మెంట్ ల్యాండ్స్ గుంజుకుంటుంది కదా, పెద్ద గుండా తిరిగా గుంజుకుంటుంది కదా అసైన్మెంట్ ల్యాండ్స్. దళితులకు ఇచ్చిన భూములు అండి అసైన్మెంట్ ల్యాండ్స్ గుంజుకుంటున్నది. ఆ తర్వాత వాళ్ళు పంచడం కోసం భూములు లేవని చెప్తున్నారు, కానీ ప్రైవేట్ కంపెనీలకు మాత్రం 5 లక్షల ఎకరాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, 3 ఎకరాలు పంచమంటున్నారు లేవంటున్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి భూములు కనుక అయ్యేదైతే కనీసం 2000 2001 నుంచి 20 ఏళ్లలో ఎన్ని భూములు హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాలు కానీ ఆక్రమణకు గురైన లెక్క తీయాలి. లెక్క తీసి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకుంటే సాహసోపేతమైన చర్య, దాన్ని అందరూ హర్షిస్తారు. ఇప్పుడు అధికారం ఉన్నవాళ్ళు, ప్రతిపక్షం ఉన్నవాళ్ళు చాలామంది కొన్ని 1000 కోట్ల రూపాయల ఆస్తులని ఇలా అక్రమంగా తీసుకున్నటువంటి ఉన్నవి, వాటి మీద వాటన్నిటి తీర్మానం మల్లన్న గారు కావచ్చు, ఆ తర్వాత రవిప్రకాష్ మాజీ టీవీ నేమ్ యాంకర్ దాని సీఈఓ కావచ్చు, అలాగే మనకి ఇప్పుడు ఇటీవల వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు లెక్కలిస్తున్నారుగా, సాక్ష్యాలు ఇస్తున్నారుగా, జిరాక్స్లు ఇస్తున్నారుగా, వాటి మీద ఒక ట్రిబ్యునల్ వేయచ్చు కదా, ఒక కమిషన్ వేయచ్చు కదా. కేసీఆర్ ఒకప్పుడు బహిరంగ వేదిక మీద ఈటల రాజేందర్ నా కుడిభుజం నా తమ్ముడు అని అన్నాడు. ఆ కుడిభుజాన్ని ఎందుకు ఎల్లగొట్టాడు? ఆ కుడిభుజాన్ని ఎందుకు నరుక్కున్నాడు? ఈటల రాజేందర్ గారు ఒక పెద్ద పొరపాటు చేశారు. ఏం పొరపాటు? తన బలాన్ని ఎంతో మొట్టమొదటి ప్రదర్శించుకోలేదు. వినయంగా ఉండడమే పెద్ద పొరపాటు. ఎవరైనా సరే వినయంగా ఉన్నప్పుడు లోకువే చేస్తారు. ఆయన 11 లక్షల కోళ్ల ఫారాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేనన్ని కోళ్ల ఫారం, అతిపెద్ద కోళ్ల ఫారం కలిగి ఉన్నటువంటి వాడు, అతి వినయంగా ఉంటూ కేసీఆర్ గారు ఇల్లు అమ్ముతాను ఉద్యమం కోసం అంటే నేను సాయం చేస్తాను, ఆయన అప్పలపాలయ్యి కోళ్ల ఫారం నమ్మి తెలంగాణ ఉద్యమం నిలబెట్టినటువంటి వాడు. ఆ తర్వాత తను ఒక పారిశ్రామికవేత్తగా, తర్వాత బీసీల నాయకుడిగా ఎప్పటికప్పుడు చూపించుకోవాలి. ఇప్పుడు చూడు మనకు తలసాని శ్రీనివాసాలు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఎవరు నన్ను హైదరాబాద్లో ఎవరైనా ఉంటారా నన్ను ఎదిరిస్తే అని మాట్లాడుతున్నారు. ఆ బలాన్ని అంతరంగ తలసాని గారు చేయడం కరెక్టేనా? తలసాని గారు హైదరాబాద్లో మమ్మల్ని కాదని ఎవడు ఉండలేడు, హైదరాబాద్ సిటీలోకి ఎవడు రాలేడు అంటే అది అట్లాంటి స్టేట్మెంట్లు, ఆ బెదిరింపు ధోరణి కరెక్టేనా? మంత్రి గారి స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లా చేయడం, ఆ బెదిరింపు ధోరణి రాజకీయాలలో ఆయన తగింది కావచ్చు, కానీ ఆయన బలాన్ని చూపించుకున్నాడుగా. ఆ మాట కనుక ధైర్యం వచ్చింది కదా, ఆ మాటకే ఈయనకెందుకు రాలేదు, ఇటు రాజేంద్రకి రావాలి కదా. ఎప్పుడు అన్నాడు రాజీనామా చేసిన తర్వాత అంటున్నాడు, ఆరోపణ చేసిన తర్వాత అన్నాడు వీడాన్ని సంగతి చూస్తాను.
ఇదే మాట తెలంగాణ ఉద్యమంలో నుంచి కూడా అప్పటి నుంచి మాట్లాడుతుంటే కెప్టెన్ లక్ష్మణరావు గారు ఎట్లయితే ఆర్థిక సహాయం చేసిండు అని చెప్పేసి నిరంతరంగా రాజ్యసభకు పంపిస్తున్నాడు, ఆయన కొడుకు సతీష్ను కూడా ఎమ్మెల్యేగా చేస్తున్నాడు, అట్లా ఇంటర్నల్ గౌరవం దక్కేది కదా. వాస్తవంగా గత వారం కూడా మనం విన్నాం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట అక్కడ ఉన్నప్పుడు బీసీ హైదరాబాద్ రెడ్డి అంట, నిజమా? ఎవ్వరు ఎన్నో అంటారు, ఇప్పుడు అలాంటి భాష సరైనది కాదు. ఆయన కులాంతర వివాహం చేసుకున్నాడు, కులాంతర వివాహం అయితే మరి ఈటల రాజేందర్ రెడ్డి అని చెప్పి ఎందుకు పిలుస్తున్నారు? ఆయన ఆయన కొడుకు కూడా రెడ్డి అని ఎందుకు పెట్టారు? మరి ఆయన భార్య పిల్లల ఇష్టం ప్రకారం రెడ్డి అని పెట్టుకున్నారు. మనకి మారిగలు మారలు కూడా రావణ పెట్టుకుంటారు, అయితే వాళ్ళు కమ్మంలో అయిపోయారు రెడ్డి అయిపోయినారా? కాదుగా, వాళ్ళు భార్య రెడ్డి కనుక పెట్టుకుందాం అనుకున్నారు, వాళ్ళందరూ ఒత్తిడి ఉంది. ఎందుకనేసి ఈటల రాజేందర్ బీసీ కాబట్టి కేసీఆర్ గారు అలా మంత్రి గురించి తప్పించారా? ఈటల రాజేందర్ బీసీ కావడం వల్ల మాత్రమే యాక్షన్ తీసుకున్నాడు. రెడ్డి అని కనుక భావన కనుకుండా ఉంటే అసలు ఆయన మీదకి జోలికి వచ్చిండేవాడ? జయప్రకాష్ రెడ్డి ఉన్నాడు జగ్గారెడ్డి సంగారెడ్డిలో, ఎన్ని తిట్టిండు బండభూతులు, ఎన్ని సంవత్సరాలు చేతిరుతున్నాడు, ఒక్క మాట అన్న కేసీఆర్ అన్నాడా? ఆ తర్వాత కపిలవాడి దిలీప్ కుమార్ అన్నాడు మాజీ ఎమ్మెల్సీ, ఆయన పిఎస్ పర్సనల్ సెక్రటరీ, ఎన్నో తిరుగుతాడు, ఇప్పటికీ మాట్లాడుతుంటాడు చెప్తుంటాడు టీవీలలో, ఒక్క మాట అన్నాడా? నీకు దొరికేది ఆయన నరేంద్ర దొరుకుతాడు. అకస్మాత్తుగా 3 రోజులకు కొడుకు పీడనంగా ఆయనకు పాస్పోర్ట్లో వీసాలు కొమ్మకోను పేరు పెట్టి టకీమని వేయడం, పెళ్ళైన తర్వాత చేయరాదా? అసలు నీకు పిలిచి అడగరాదా? అంటే ఏమిటి, మొట్టమొదట తెలంగాణ సాధన సమితి పెడితే రామని పిలిచి, ఆ తర్వాత దానిలో ఇద్దరం ఒకటి అన్నా చెప్పి పిలిచి, ఆ తర్వాత మొత్తం నాయకత్వం అంతా వెళ్ళిన సామాజిక వర్గాన్ని చుట్టూతో చేర్చుకొని రిటర్న్ చేర్చుకొని ఆయన మెల్లిగా ఈయన ఎట్లా వయసులో పెద్ద హైదరాబాద్లో పులి, ఆర్ నరేంద్ర కన్నా గొప్ప తీసుమరకానా తలసాని శ్రీనివాస్ యాదవ్? ఇక్కడ హైదరాబాద్ టైగర్ అని పిలిచినారు ఆయన్ని. అలాంటి వాడిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అని చేసుకొని ఆయన ద్వారా తెలంగాణ హైదరాబాద్లో నిలదొక్కొని తెలంగాణ నిలదొక్కొని చివరికి ఏం చేసినాడు అంటే ఏమిటి, ఆయన ఏంటిది ఒక బీసీ కాబట్టి మరి నువ్వు ఒక రెడ్ల జోలికి ఎందుకోలేదు, మల్లారెడ్డి జోలికి ఎందుకోలేదు, పైగా నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టుకో అని చెప్పి బతినారి పెట్టించడం, ఆయన మీద రాపుల రాములు గారు అక్కడ ఉప్పల్ ఆయన ఎన్ని ఆరోపణలు చేసినాడో, ఎన్ని కరపత్రాలు చేసినాడు టీఆర్ఎస్ అన్నటువంటి వాడు, మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? బీసీలు అంటే ఆయనకి చిన్న చెప్పు ఉంది కేసీఆర్ గారికి, బీసీలు అంటే చిన్న చెప్పే కాదు బీసీల పట్ల. మరి ఇదే ఒక్క మాట, బీసీల పట్ల వ్యతిరేకత, బీసీల పట్ల వ్యతిరేకత, ఆంటీ బీసీ, ఆంటీ మహిళ, ఆంటీ స్టూడెంట్స్, ఆంటీ ఉన్నత విద్య, ఇవి 4 ఆయన ఉన్న లోపాలు. ఆ లోపాన్ని ఆసరా పథకంతో 2000 ఇచ్చి 4.5 లక్షల ఓట్లు, ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి ఓట్లు, ఆయన పరిపాలిస్తున్న విధానంలో క్రమంగా మాకు అర్థమైందంటే ఆయన ప్రజలను పరిపాలించట్లేదు, ఓట్ల చెట్టు పెట్టి ఓట్ల చెట్టును పెంచుకోవాలనుకుంటున్నాడు. ఓట్ల చెట్టు అంటే నిర్ణయిస్తున్నాడు కదా ఓట్లు వేయాలి, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన కదా ఓట్లు వేయాలి, రైతు బంధు ఇచ్చిన కదా ఓట్లు వేయాలి, అంటే ప్రజలని ఓట్లుగా మార్చుకోవడమే కనపడుతుంది తప్ప ఆయన ప్రవర్తన కూడా అట్లాగే ఉంది. ఎన్నడన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల తరఫున మీటింగ్లో మాట్లాడినాడా? ఎప్పుడన్నా ఓ ప్రజలు పెట్టుకున్న మీడియాలో మాట్లాడినా? ఎన్నికల క్షేమం కట్టే మీడియాలో మాట్లాడతాడు. అందువల్ల ఆయన మొదటి నుంచి బీసీ వ్యతిరేకి, బీసీలు ఎదిగితే వాళ్ళు బలపడతారు, తెలివికల వాళ్ళు నైపుణ్య అన్ని ఉత్పత్తి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎదిగితే పోటీకి వస్తారు సామాజిక వర్గాలకు అనే ఉద్దేశంతో ఆయన బీసీలను వీలైనంత మేరకు వాడుకొని వదిలేద్దామని, అందువల్ల ఎప్పుడు కూడా బీసీలను సహించడం సిద్ధంగా లేదు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఒక తెలంగాణ తత్వవేత్తగా మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను తెలంగాణ ప్రతి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ప్రతి నెల ఒక పుస్తకం రాస్తానని చెప్పి నాకు నేను ప్రకటించుకొని ఆ తర్వాత 42 పుస్తకాలు తీసుకున్నాను. సాహిత్యంలో ఇంతనే జరిగింది, రాజకీయంతో జరిగింది, సాంస్కృతికంగా సంస్కృతిలో భావచరపరంగా భాషలు రాజకీయంగా నీళ్ల పరంగా ఆ తర్వాత ఉద్యోగాల పరంగా ప్రమోషన్ల పరంగా. ఆత్మహత్యలు చేసుకున్న యువకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ధైర్యంగా ఉండండి, ఉద్యోగాల కోసం ఉద్యమించండి, ఆ తర్వాత మీరు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి. ఈ ప్రభుత్వాన్ని ఇది ఆనాడున్నట్టు ఇది మేకతో తోలు కప్పుకున్న పులి
తోడేలు మేక మంద చేరి మేకతోలు కప్పుకున్నటువంటి పులిలాగా అందరిని తినేస్తున్నారు. అందువల్ల ఏదైతే పరద ఉన్నదో ఆ పరద తొలగించండి, తెరలు తొలగించి పళ్ళు తొలగించి వాస్తవ విషయాలు చెప్పండి. మీకున్న శక్తి సామర్థ్యాలని ప్రజల చైతన్యం కోసం చేరకు ఉపయోగించండి. అంతేకాకుండా స్వావలంబనగా ఎదగడానికి అనుకూలంగా మీరు స్వయంగా సొంత ఉపాధి కల్పించుకోండి. ఉన్నతమైన జీవన ప్రణాళిక పెరగాలన్న, ఆత్మగౌరవంతో జీవించాలన్న, పని చేయించుకొని బతికే కులాల నుంచి కాకుండా పనిచేసి బతికినటువంటి కులాలు నిపుణులు వాళ్ళ నుంచి రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల మనకి ప్రజాసభ వాళ్ళు అందరి మాట వాళ్ళు వింటారు కాబట్టి ప్రజాసభ అప్పుడే బతుకుతుంది. కనుక బీసీలు ప్రధానమంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, బీసీలు అన్ని రంగాలు ఎదగాలి. ఆ బీసీలే ఈ నూతన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. బిఎస్ రాములు గారి బలమేంది, బలహీనత ఏంటి? నా బలము విద్యా జ్ఞానము, వాస్తవికత, నిజాయితీ, నీతి నిజాయితీ, సమాజం కోసం కృషి చేసేవాడు. స్వామి వివేకానంద గారి దగ్గర ఏముండేది బలం? ఆత్మవిశ్వాసం, అత్త ధైర్యం, జ్ఞానం, ప్రజల పట్ల అకుంఠితమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఈ సమాజం మారాలి, అందరూ స్వేచ్ఛ సమానత్వం స్వభాతృత్వంతో ఆత్మగౌరవంతో జీవిస్తూ శాంతియుతంగా జీవించాలి. ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని అవకాశాలు అందరికీ అందాలి, అందడానికి అనుకూలంగా కృషి చేయాలి. ఈ లక్ష్యమే నాకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి. భారత రాజ్యాంగం నాకు పునాదిగా ఉన్నది, నా బలం. ఆవేదన ఏం కలుగుతుందంటే ఆయనకు తెలంగాణ తెచ్చిన వాడు ఉండే కీర్తిని కూడా తనకు తానే రద్దు చేసుకుంటున్నాడు. తెలంగాణ సాధకుడిగా నాతో ఏమన్నాడు 2006లో 2007లో అన్నా, ముఖ్యమంత్రి పదవిపాటే తెలంగాణ తెచ్చినటువంటి సాధకుడిగా తెలంగాణ తీసుకొచ్చినటువంటి వీరుడిగా ఉండేటువంటి కీర్తి తరతరాలు ఉంటుంది. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిన పేరు దాంతో ఏపాటు అని అన్నాడు. మొన్న కూడా ఏమన్నాడు మళ్ళీ నాకు ముఖ్యమంత్రి నాకు కాలు చెప్పుతో సమానం అన్నాడు. మరి అట్లా అంటున్నప్పుడు అది వదిలేయాలిగా. కాలు చెప్పుతో సమానం అన్నప్పుడు వెంటనే ఎవరైనా కేసు వేసి ఆయన వెంటనే రాజ్యాంగ విరుద్ధ మాట్లాడి వచ్చి బర్తరఫ్ చేయండి, రాష్ట్రపతి పాలన పెట్టండి, ఎందుకు అడగలేదు? ఇంతమంది వేల మంది అడ్వకేట్లు ఉన్నారు, అడగాలి కదా. అడగండి, ఇప్పటికైనా అడగండి. అది పాత మనకు ఉన్నాయిగా, స్లిప్పింగ్ టీవీలో అన్నింటిలో ఉందిగా, వార్తలు ఉందిగా, చెప్పుతో సమానం ఉన్నది. అది ఇప్పటికైనా పెట్టి గవర్నర్ పరిపాలన పెట్టించండి. బిఎస్ రాములు గారు ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ వాలంటీర్లు అనే వ్యవస్థను తీసుకొచ్చింది, అది పూర్తిగా బ్యాలెట్ బాక్స్ కోసం, పోలింగ్ బూత్ల కోసం పెట్టిన వ్యవస్థను విమర్శిస్తుంది, నిజం కాదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తా ఉంది.